ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం. ఆపదలో ఉన్నామని తెలిస్తే చాలు, ఆపన్నహస్తం అందిస్తున్నారు. మానవత హృదయంతో సామాజిక సేవని చాటుతున్నారు. మంచిర్యాల జిల్లా నిందెల మండలం కేంద్రంలోని ఉపాధ్యాయులు మరియు యువకుల ద్వారా ఏర్పాటైన కోవిడ్ వాలంటీర్స్ బృందం మరియు సోపతి వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మైలారం గ్రామానికి చెందిన వేల్పుల రాజేష్ అనుకోని పరిస్థితుల్లో మతస్థిమితం కోల్పోయాడు. అతనికి ఉన్న 2 ఎడ్లు మరియు ఖచ్చరం బండి గిరెలు అమ్మి మరీ ఆసుపత్రి చుట్టూ తిరిగి తన సర్వస్వాన్ని కోల్పోయారు. మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న రాజేష్కి కొంతమంది దాతలు, సామాజిక కార్యకర్తలు విషయం తెలుసుకొని సోమవారం రోజున రాజేష్ని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చడం కోసం డాక్టర్ రాజా రమేష్ ఏరియా ఆసుపత్రి జీఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తమ సొంత ఖర్చులతో అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోవిడ్ వాలంటీర్స్ బృందం దాతల ద్వారా సేకరించిన 5,600 రూపాయలు తమ కుటుంబానికి అందించారు. సందర్భంగా కుటుంబ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జల్లంపే శ్రీనివాస్, గ్రామస్తులు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇట్లాంటి గ్రామాల్లో ఇంకా కూడా ఇలాంటి పరిస్థితి ఉండడం నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను సమాజం మంచిగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకునే వ్యక్తిని. ఇక్కడ చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. నేను ఎవరిని నిందించలేను, ఎవరిని ఏమనలేను. కాకపోతే మనలో మనము ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి అనే ఒక గట్టి సంకల్పంతో కుటుంబానికి ఒక్కరు మంచిగా చదువుకొని బయటికి వస్తే ఖచ్చితంగా వారి కుటుంబం బాగుంటుంది. ఒక కుటుంబం బాగుంటే అలా ప్రతి కుటుంబాలు బాగుంటే గ్రామం కూడా బాగుంటుందని నమ్మిన వాళ్ళు. తద్వారా సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. వేల్పుల రాజేశ్వరి మధ్యకాలం లోపల మధ్యస్థిమితాన్ని కోల్పోయి తన సర్వస్వాన్ని కోల్పోవడం జరిగింది. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని హాస్పిటల్ వెంట తిరిగి ఒక దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి విషయాన్ని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్నెల మండల్ కోవిడ్ వాలంటీర్స్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత తనను హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ హాస్పిటల్కు చేర్చడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితులలో మనల్ని ఆశ్రయించడం జరిగింది. వెంటనే దాన్ని డాక్టర్ రాజా రమేష్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళటం జరిగింది. అన్న వెంబడే స్పందించి జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవాళ హైదరాబాద్కు వెళ్ళడానికి కావలసినటువంటి పూర్తి రవాణా సౌకర్యాన్ని ఉచితంగా అందించడం జరిగింది.